السلام عليكم ورحمة الله وبركاته الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الكريم أما بعد أعوذ بالله من الشيطان الرجيم أنا تكرنا ميدو بارم غروبا سيلو أين الله سبحانه وتعالى بيرتو بتعلم بستوانو سودرا سودر من لارا إسرائيل نيرو أن تونتي غو بعامو يودلا سوانتما أنا يوكا أمساني نيرو مي مندو أنشا بوتنان يندو كنتي شالا مندي كريستاولو హైందవులు అది యూదుల భూమి, వారికి ఇవ్వబడిన భూమి అని వాదించడము చూస్తున్నాము. యూదులు పాలస్తీనాను ఆక్రమించుకోవటం ఏంటి, ఆ భూభాగం అసలు ఒకప్పుడు యూదులదే కదా అన్నది చాలామంది లేవనెత్తుతున్న ప్రశ్న. అంతేకాదు, క్రైస్తవులైతే మరీ యూదులు తిరిగి తమ రాజ్యం స్థాపించాలని కన్నీటి ప్రార్థనలు చేయటమే కాదు, యూదులు తమ సొంత పవిత్ర భూభాగమైన పాలస్తీనా ప్రాంతాన్ని ఆక్రమించుకోవటమే కరెక్ట్ అని వాదిస్తుంటారు. ఈ సందర్భంలో మనం లోతైన పరిశీలన చేయాల్సిందే. ఎవరైతే వింటున్నారో తప్పకుండా ఈ పరిశీలన మొత్తం వినండి, చివరిదాకా వినండి. నిజంగా ఆ పాలస్తీనా ప్రాంతం ఒకప్పుడు యూదుల సొంత భూభాగమా అన్నది చూసినట్లయితే, వారి గ్రంథం నుంచే ఏదైతే గ్రంథాన్ని ముందు ప్రామాణికం చూపించి దాని ద్వారానే ఆ భూభాగము యూదులది అని చెప్తున్నారో, దాని ఆధారంగానే నేను ఈరోజు మీ ముందు మాట్లాడబోతున్నాను. ముందుగా అసలు ఎవరు పాలస్తీనా ప్రాంతం ఒకప్పుడు యూదుల సొంత భూభాగమని మాట్లాడడానికి దానికి ఆధారం ఏమిటి అని అడిగినప్పుడు, బైబుల్లో అలా రాసి ఉంది కదా అనే సమాధానం చెప్తున్నారు. దీన్ని బట్టి పాలస్తీనా ప్రాంతం ఒకప్పుడు యూదుల సొంత భూభాగమా కాదా, వారు ఆ భూభాగం నుండి బయటికి తరిమివేయడానికి అసలు కారకులు ఎవరు అన్న ప్రశ్నకు అటు క్రైస్తవులకు యూదులకు ప్రామాణిక గ్రంథమైన బైబుల్ రిఫరెన్స్ ద్వారానే గమనించాల్సి వస్తుంది. పాలస్తీనా ప్రాంతం ఒకప్పుడు యూదుల సొంత భూభాగమా అనేది ప్రశ్న, ఎంతమాత్రం కాదు అనేది జవాబు. యూదులకు సైతం అది బైబుల్ ప్రకారం దేవుడైన యెహోవా ద్వారా ప్రసాదించబడిన భూభాగం. అయితే ఆ భూభాగంలో సైతము అమాలేకీయులు అనే బలవంతులైన జాతి ప్రజలు నివసిస్తూ ఉండేవారు యూదుల కన్నా ముందు. ఇజ్రాయేలు వినుము, నీకంటే గొప్ప బలము గల జనములను ఆకాశమంతటి ప్రకారములుగా గొప్ప పట్టణములను స్వాధీనపరచుకున్నటకై నేడు నీవు యోర్ధానును దాటబోచున్నావు అని ద్వితీయోపదేశకాండంలో 9:3 చెప్పడం జరిగింది. ఈ వాక్యం ద్వారా తెలుసిన విషయం ఏంటంటే, ఇజ్రాయేల్ అంతకుముందు ఆ భూభాగంలో లేరు, అక్కడ వేరే వారు ఉండేవారు, మీరు అక్కడ దాటి ఆక్రమించుకోండి అని యెహోవా దేవుడు చెప్పడం జరిగింది. ఈ వాక్యాన్ని ఆ ప్రాంతంలో నివసిస్తున్న అమాలేకీయులు తరిమివేసి ఆ ప్రాంతాన్ని ఆక్రమించవలసిందిగా యూదులకు ఆజ్ఞాపించడం జరిగింది. అదే ద్వితీయోపదేశకాండము 9:2 మరొక 2 వాక్యాన్ని మనం చూసినట్లయితే, ఆ ప్రజలు గొప్పవారు, ఉన్నత దేవులు, వారు నీవు ఎరిగిన అనాకీయుల వంశస్థులు, అనాకీయుల ఎదుట ఎవరూ నిలవగలరు అను మాట నీవు వింటివి కదా. 9:1 నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తరువాత నేను ఈ దేశమును స్వాధీనపరుచుకున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టానని అనుకోవద్దు. ఈ జనములు చెడు నడతను కలిగిన్నారు కాబట్టి యెహోవా నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టేచున్నాడు. అంటే వారిలో ఉన్నటువంటి చెడు వల్లే వారిని ఆ ప్రాంతం నుంచి తీసివేయడం జరిగింది, ఏదో మంచి కోసము వీళ్ళని తీసుకొచ్చి పెట్టింది కాదు. 2 వాక్యాలని బట్టి పాలస్తీనా భూభాగాన్ని యెహోవా యూదులకు ఇవ్వడానికి గల కారణం ఏమిటి? యూదులకు ఏదో ప్రత్యేకమైనగా ఉండటమో, లేక వారంటే ప్రత్యేకమైన ప్రేమ కాదు. అంతకుముందు నుండి ఆ భూభాగంలో నివసిస్తున్న అనాకీయులు చెడు ప్రవర్తన కారణంగా వారిని తీసేయడం జరిగింది. యూదులకు ఆ భూభాగము శాశ్వతంగా రాసి ఇవ్వడం జరిగిందా, లేక తాత్కాలికంగా ఇవ్వబడిందా? ఈ ప్రశ్న కూడా మనం చూడాలి. ఈ ప్రశ్నకు యూదులకు ఆ భూభాగం తాత్కాలికంగా టెంపరరీగా ఇవ్వడం జరిగింది అని బైబుల్ సమాధానం ఇస్తుంది. ఆశ్చర్యంగా ఉంటే ఇక్కడ నీ బైబిల్ వాక్యాన్ని మనము తప్పకుండా చూడాలి. ద్వితీయోపదేశకాండం 8:20 నీ ఎదుట నుండుటకు యెహోవా నశింపచేయుచున్న జనములు వినకపోయినట్లు మీ దేవుడైన యెహోవా మాట మీరు వినకపోతే మీరును వారి వలె నశించెదరు
అని చెప్పడం జరిగింది. ఎవరైతే ఇప్పుడు ఆ భూభాగం నుంచి తొలగించబడుతున్నారో వారు దేవుని యొక్క మాట వినలేదు, అందుకే వారిని తీసి మిమ్మల్ని పెడుతున్నాము, మీరు కూడా వినకపోతే మిమ్మల్ని కూడా తరిమి కొడతాను అని యెహోవా అంటున్నాడు. పైవాక్యాన్ని బట్టి యూదులకు పాలసిన భూభాగాన్ని వారు దైవాజ్ఞల ప్రకారం మంచి మానవత్వంతో నడుచుకున్నంత వరకే ఇవ్వబడుతుంది. లేదంటే అంతకుముందు తరిమి కొట్టిన అమాలేకీయుల మాదిరిగానే వీరిని కూడా ఆ భూభాగం నుంచి తరిమి కొట్టడం జరుగుతుందని చెప్పడం జరిగింది యెహోవా. కానీ యూదుల రక్తదాహం ఈనాటికి కాదు, నీలోని ఇజ్రాయేలు ప్రధానులందరూ తమ శక్తి కొలది నరహత్య చేదురు అని బైబిల్లోనే చెప్పడం జరిగింది యెహెజ్కేలు 26:2. ఈ వాక్యాన్ని బట్టి యూదులు సృష్టిస్తున్న రక్త చరిత్ర కొన్ని వందల సంవత్సరాలది. చివరకు వారు చెడు ప్రవర్తన కారణంగానే పాలస్తీనా భూభాగం నుండి వారిని తరిమి కొట్టడం జరిగింది అని యెహోవా ద్వారా తెలుస్తుంది. ఈ పట్టణంలో భూభాగంలో మీ ద్వారా హత్యలు చేయబడిన వారితో వీధులు నిండి ఉన్నాయి. కాబట్టి యెహోవా సెలవచ్చుచున్నది ఏమనగా, ఈ పట్టణము అంటే ఈ పాలస్తీనా భూభాగంలో నుండి మిమ్మల్ని వెళ్ళగొట్టుదును అని యెహోవా చెప్పాడు 11:7. యూదుల్ని ఈ భూభాగం నుండి వెళ్ళగొట్టింది ముస్లింలా అని చూసినట్లయితే, ఈ పట్టణం పాలస్తీనా భూభాగంలో నుండి మిమ్మల్ని వెళ్ళగొట్టుదును అని చెప్తున్నది ఎవరు? స్వయంగానే వీళ్ళ యెహోవానే ఆ మాట చెప్పడం జరిగింది. యూదులు అనేక మందిని, ప్రవక్తలను, మహానీయులను హత్యలు చేస్తూ రావటము దీని కారణంగానే వారు స్వయంగా యెహోవా ద్వారానే ఈ విధంగా శపించబడ్డారు. హోషేయా 1:4 ఇజ్రాయేలు వారికి రాజ్యముండకుండా తీసివేతునో. అంతేకాదు మత్తయి సువార్త 26:4-5 వాక్యాన్ని మనం చూసినట్లయితే యేసువారు అంటున్నారు, అంతేకాదు చివరిగా యూదుల సంస్కర్తగా పంపబడిన యేసే ఈ విధంగా అంటున్నారు, మాయోపాయముల ద్వారా కుట్ర పన్ని చంపాలని యూదమత పెద్దలంతా ఆలోచించుకున్నారు. చివరకు యేసును చంపడానికి అనేక విఫలయత్నాలు చేసి యేసునోట కూడా వారు శపించబడ్డారు. మత్తయి సువార్త 21:37-43 వాక్యంలో దేవుని రాజ్యం మీ నుండి తొలగించబడును అని శపించారు యేసువారు. ఆ విధంగా యూదుల్ని ఆ భూభాగం నుండి తరిమివేసింది ఒకప్పుడు ఆ భూభాగాన్ని ప్రసాదించిన యెహోవానే. తప్పిదే ముస్లింలు కాదు కదా, ఒకవేళ ఒకప్పుడు ఆ భూభాగంలో ఉన్న యూదుల్ని ముస్లింలు బలవంతంగా తోసి తన్ని పంపించినట్లయితే, వారిని తరిమేసి ఆక్రమించుకున్నట్లయితే, ఈనాడు యూదులు తిరిగి తమ సొంత భూభాగాన్ని ముస్లింల దగ్గర నుంచి తీసుకున్నారు, అందులో తప్పేముంది అని అనుకోవచ్చు. ఇక్కడ ఆ భూభాగం యూదులకు ఇచ్చింది స్వయంగా యెహోవానే, అది కూడా వారి నుంచి మంచి నడవడిక కలిగి ఉన్నంత వరకే అని కూడా చెప్పడం జరిగింది. ఆ షరతుపైనే వారికి ఆ తాత్కాలికంగా ఆ భూమిని ఇవ్వడం జరిగింది. శాశ్వతంగా ఆ భూమిని వారికి రాసి ఇవ్వడం అన్నది జరగలేదని బైబిలే చెప్తుంది. వాస్తవం ఏదైనప్పుడు క్రైస్తవులు ఇజ్రాయేళ్లు తిరిగి తమ సొంత భూభాగాన్ని స్వాధీనపరుచుకుంటారని, రాజ్య స్థాపిస్తారని కన్నీటి ప్రార్థన చేయడంలో అర్థం ఏం లేదు. బైబిల్లో చెప్పబడినట్టే యేసు అనంతరం బాబిలోనియన్ల ద్వారా యూదులు నాశనం కాబడ్డారు. వారు శపించబడినట్టే ఆ భూభాగం నుండి బయటకు పంపబడ్డారు. ఆ తర్వాత వారు అనేక దేశాల్లో చెదిరి చల్లా చెదురుగా ఉండిపోయారు. హిట్లరు, అడాల్ఫ్ ఐష్మాన్ లాంటి నాజీ అధికారుల చేతుల్లో లక్షల సంఖ్యలో చంపబడ్డారు. చివరకు తలదాచుకోవడానికి ఏ స్థలము దొరకక పాలస్తీనా భూభాగంలో అరబ్ ముస్లింల చెంతకి చేరుకొని అడుక్కుతిన్నారు. కొన్నాళ్లకు ఇది ఒకప్పుడు మా సొంత దేశమని వాదించడము, వెనక బలగాలను ఉంచుకొని ఇదే మత్తు క్రైస్తవులకు కూడా ఆపాదించి ఎక్కించి క్రమంగా పాలస్తీనా భూభాగాన్ని అక్రమంగా లాక్కోవడమే కాక అడ్డొచ్చిన ప్రతి పాలస్తీనియుణ్ణి లక్షల్లో చంపుకుంటూ వచ్చి అమెరికా సహాయంతో 1948 ముందు ప్రపంచ పటంలోని ఇజ్రాయెల్ అనే పేరు లేనటువంటి దేశాన్ని నిర్మించుకున్నారు. ఇక పాలస్తీనాను ముస్లింలు బలవంతంగా దురాక్రమణ చేయలేదు. క్రీస్తు శకం 637 తర్వాత యెరూషలేం స్థానిక క్రైస్తవులే అప్పటికే ఉన్న బైజాంటీన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హజరత్ ఉమర్ రదియల్లాహు తాలాను వారి పాలన కోరుకున్నారు. బైజంటీన్ ప్రభుత్వ ప్రతినిధి అయిన ప్రాక్టియాక్ సోఫ్రోనియన్
మరియు హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా మధ్య జరిగిన శాంతి ఒప్పందాల తర్వాత పాలస్తీనా భూభాగంలో క్రైస్తవులు ముస్లింలు యూదులు ఏర్పరచుకొని ఉండ నివసించడం మొదలుపెట్టారు. ఇప్పుడు చెప్పండి, ఈ ప్రాంతం అసలు ఒకప్పుడు యూదుల సొంత భూభాగం బైబుల్ ప్రకారము? బైబుల్లో ఇవ్వబడిన భూభాగము అది టెంపరీ. ఆ తర్వాత వారు చెడు పనులు చేశారు, యెహోవా శపించాడు, తరిమి కొట్టాడు అని కూడా బైబులే సాక్ష్యమిస్తుంది. తిరిగి పాలస్తీనా ముస్లింల నుండి తీసుకోవడం ఏమిటి? ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే. ఇలా వాదించడం కూడా ఆస్కారం లేనటువంటి మాటలు. ఇది సోదరులారా, ఇప్పటికైనా మీకు అర్థమైందని భావిస్తున్నాను. ఇంకా అర్థమైన తర్వాత కూడా గుడ్డిగా వాదించడము చేస్తున్నారైతే వారిని అంధభక్తులని చెప్పడం జరుగుతుంది. ఇది సోదరులారా, పాలస్తీనా యొక్క భూభాగము వాస్తవంగా యూదులకు చెందినదా కాదా అనేది కూడా మనం స్పష్టంగా తెలుసుకుందాం. అల్లాహ్ సుబ్హానహు వ తాలా చివరిగా విన్నదాన్ని బట్టి ఆలోచించి సరైన అవగాహన చేసుకొని అర్థం చేసుకునే సద్బుద్ధిని అల్లాహ్ సుబ్హానహు వ తాలా మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.